సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటో తారీఖున మే ముప్పైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారు సంవత్సరం పూర్తయింది ఐదో సంవత్సరంలో అడుగు పెట్టారు ఈనాటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాలుగేళ్ల పరిపాలన చూస్తే ఏమున్నది గర్వకారణం ఎటు చూచిన నేరాలు నాలుగేళ్లలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏమున్నది గర్వకారణం ఎటు చూసినా నేరాలు ఘోరాలు లూటీలు విధ్వంసాలు విద్వేషాలు అబద్ధాలు వీటన్నిటినీ వెరచి వీటన్నిటినీ కలిపితే ఈనాడు ముఖ్యమంత్రిగా తానే ముఖ్యమంత్రి అధికార నివాసంలో బిక్కు బిక్కుమన్ను కూర్చునే పరిస్థితులు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థం అలా మీ ఫేస్ చూస్తే నాకు అర్థమైంది బిక్కు బిక్కుమని ఎందుకు ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్నారు ఎటు నుంచి ఎవరు వస్తారో ఏ ప్రాంతం నుంచి పోలీసులు వస్తారా సిబిఐ వస్తారా ఇంకా ఎవరైనా వస్తారా నన్ను నా శ్రీమతిని ప్రశ్నిస్తారా అన్న ఒక అభద్రతా భావంతో ఉన్నాడు ఎందుకు ఈ కర్మ తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారు అని ప్రశ్న వేస్తే సమాధానం ఆయనే చెప్పాలి తాను ముఖ్యమంత్రిగా రావటానికి ప్రధాన కారణం ఈరోజు ఆయన బిక్కు బిక్కుమంటూ కూర్చున్నట్లుగా చేసింది నా మాటలో కొంచెం శ్లేష ఉంటుంది మీకు అర్థం అవ్వాల ఆనాడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖున తాను ముఖ్యమంత్రి కావటానికి ఒక ప్రణాళిక వేసుకొని అతను చేసిన ఒక కార్యక్రమం ముఖ్యమంత్రిగా రావటానికి దోహదపడి ఉండొచ్చు కానీ ఈ రోజున నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత అతను బిక్కు బిక్కుమంటూ తన ఇంట్లో కూర్చునే పరిస్థితులు విషాదకరమైన పరిస్థితులు విచిత్రమైన పరిస్థితులు ఈ రోజు దాపురించి నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నా అదే ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు ఒక అజ్ఞాత సాక్షి మా దగ్గర ఉన్నాడని సిబిఐ హైకోర్టులో ఎఫర్డవిట్ వేసినప్పుడు ఆన్ ది సేమ్ డే నైతిక విలువలు అంటే ఏమన్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు రాసిన మీ నాన్న చేసి ఉండేవాడు ఇదే పరిస్థితి మీ నాన్న జగన్మోహన్ రెడ్డి గారికో లేకుంటే ఇంకొక రెడ్డి గారికో ఇంకొక ముఖ్యమంత్రికో ఎన్టీ రామారావు గారికో చంద్రబాబు గారికో లేకుంటే అప్పుడు పనిచేసిన సిటీ బస్సులు జాతీయం చేస్తే నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్య వినయ ముఖ్యమంత్రి గారు నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిటీ బస్సులు జాతీయం చేశారు జాతీయం చెప్పేసి జాతీయం చేసినప్పుడు హైకోర్టు ఓకే అన్నది జాతీయం చేయటంలో తప్పు లేదు గవర్నమెంట్ ఈజ్ రైట్ బట్ ఈ విషయం వాళ్ళకు ముందే తెలియజేస్తుంటే బాగుండేది అని హైకోర్టు అన్నది దట్ వాస్ ది నెగిటివ్ కామెంట్ మేడ్ బై ది గవర్నమెంట్ రాజీనామా చేస్తున్నారు ఆయన నీలం సంజీవ చెబితే బాగుండేది ఇదేంటాయి దొంపదేగా మర్డర్ కేసు నీకు తెలుసు హత్య జరిగింది నీకు తెలుసు అన్నప్పుడు ఇంకా దర్ ఎనీ మీనింగ్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ముఖ్యమంత్రిగా ఉండే అర్హత మీకుందా రాజీనామా లేకుండా శ్రీకులు ఎక్కువ లేకుండా ఆ పదవి పట్టుకొని వేలాడుతుంటే ఏదో సినిమాలో రేలింగ్ పాడతాడు చీచీ అన్న చిరాకు పడక దొలబరించుకుని పోయే వారికైనా ఒక పాట ఉంది అదే కదా మీకు వర్తిస్తుంది ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక మీకుందా ఏంటి మీ పరిపాలన నేరాలు ఘోరాలు ఏముంది ఏం ప్రజలకు మేలు చేస్తుంది ఏంటి మీరు అందుకే అడుగుతున్నా నాలుగేళ్ల మీ పరిపాలన మీద ఛార్జ్ షీట్ వేశాం ఇప్పుడు మేము ఈ చార్జ్ విషయాలన్నీ కూడా మా వాళ్ళు ఇప్పుడు మీకు విశ్వీకరిస్తారు నేను అడుగుతున్నా నేను ఈ రోజున ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా నేను అడుగుతున్నా ఈ రోజున మీరు రాజీనామా చేయాలి సార్ నైతిక విలువలు అంటూ ఉండాలండి రాజకీయ నాయకుడికి లేకపోతే ఎట్లాగా రాజకీయ నాయకుడికి నైతిక విలువలు లేకపోతే ఎట్లాగా గజతొంగలకి మనకి తేడా ఉంటుంది నేరస్తులకి మనకి తేడా ఉంటుంది హంతకులకి మనకి తేడా ఉంటుంది జోబు తొంగలకి మనకి తేడా ఉంటుంది నైతిక విలువలతో కూడిన పాలన చేయాలనేది మన రాజ్యాంగం రాజ్యాంగ విలువలు కాపాడాలనేది మన ఆచారం వీటన్నిటినీ మంట కలిపి ఎప్పుడైతే సిబిఐ వాళ్ళ ఎఫిడవిట్లో మీ పేరు ప్రస్తావించారో దట్ వాజ్ ది హై టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్స్ పోస్ట్ ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతున్నారంటే ఆ మీ విఘ్నతకే దాన్ని వదిలేస్తున్నానని తెలియజేస్తూ తర్వాతది మా నకానంద బాబు గారు చెబుతారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీ ఈ రాష్ట్రానికి ఒక చీకటి అధ్యాయం మొదలైన రోజు ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారులు మంత్రులు సిగ్గు లేకుండా ఈరోజు నాలుగేళ్లు పూర్తయింది వాళ్ళ పరిపాలన వచ్చి చెప్పి ఉదయం కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు విద్వేషాలు విధ్వంసాలు లూటీలు కుట్రలు కుయుక్తులు తప్ప మరేమన్నా ఉందా ఈ రాష్ట్రంలో ఏమన్నా జరిగిందా అమరావతి రాజధాని విధ్వంసం డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ఎక్కడిదక్కడ ఆగిపోవటం ప్రతిపక్ష పార్టీల మీద వీళ్ళు చేసే అకృత్యాలు వీళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతున్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇటీవల ప్రారంభించినటువంటి నారా లోకేష్ గారి యువగాలం పాదయాత్రలను అడ్డుకోవటానికి అప్రజాస్వామికంగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ వన్ రకరకాలుగా ఇవాళ ప్రజావేదిక కూల్చివేతితో మొదలైనటువంటి ప్రభుత్వం ఎక్కడ చూసినా విధ్వంసం ప్రజల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మనం చూస్తూ ఉన్నాం చెప్తా ఉన్నారు సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నామని బోటకపు సంక్షేమం వీళ్ళు చేసిందంతా కూడా ఏమీ లేదు గతంలో ఉన్న పథకాలకే మసిబూసి మారేడికాయ చేసి చూపిస్తూ ఉన్నారు ఇచ్చిన మాట ఏ విధంగా తప్పారో మనకు తెలుసు ఎన్నికల ముందు ఎన్ని నాటకాలు ఆడారో కోడికత్తి డ్రామా ఒక దళితుడు శ్రీనివాస్ ఈరోజు కూడా నాలుగేళ్ళు అవుతా ఉన్నా కూడా జైల్లో మగ్గుతా ఉన్నాడు వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత వీళ్ళ అంతఃపురం పడినటువంటి కుట్ర వాళ్ళ బాబాయ్ హత్య అనేది ఇలా దేశమంతా తెలిసిపోయింది దాని నుంచి బయటపడటానికి ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ అధినేత మీద ఇతర నాయకుల మీద వీళ్ళు లేనిపోయిన అభండాలను సృష్టించి ఏదో ఒక విధంగా సైడ్ ట్రాక్ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు అనేక రకాలుగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మద్యపాన్ నిషేధం చేస్తానన్నాడు అధికారంలోకి వస్తే దశలవారీగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా మద్యం వ్యాపారం వాడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి తప్ప లూటీ మద్యం మీద లూటీ చేస్తున్నటువంటి వ్యక్తి సొంత బ్రాండ్లు తయారు చేసి పేదవాళ్ల ఆరోగ్యంతో కూడా ఆడుకుంటా ఉన్నాడు ఓ పక్క ఆర్థికంగా లూటీ చేస్తూ ఉన్నాడు వాళ్ళ జీవితాలతో వాళ్ళ ఆరోగ్యంతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు నాసిరేకం మధ్యాహ్నం సరఫరా చేసి ల్యాండ్ కుంభకోణాలు ఎక్కడ చూసినా విశాఖపట్నం దగ్గర నుంచి రాష్ట్రం అంతా కూడా దాదాపు నలభై వేల కోట్ల పైన ల్యాండ్ కుంభకోణాలకు పాల్పడ్డారు శాండ్ కుంభకోణం ఇవాళ మేము అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చి ఆ రోజున ఉచితంగా ఇసుక సరఫరా చేశాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రోజుకి ఒక పాలసీ లేదు రోజువారీ కూలీ చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ముప్పై లక్షల మంది అర్ధాకులతో పస్తులు ఉంటున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం శాండు కుంభకోణం శాండు మాఫియా వీళ్ళదే రెడ్ శాండల్ మాఫియా వీళ్లే మైనింగ్ మాఫియా వీళ్ళే అన్ని రకాల మాఫియా ఆకరికి కరోనా వచ్చినప్పుడు కరోనా రోగాన్ని కూడా వీళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ఒక్క పరిశ్రమ రాలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన పరిశ్రమల్ని వీళ్ళ జేబులు నింపలేదని వీళ్ళ కమిషన్ ఇయ్యలేదని తరిమి కొట్టినటువంటి పరిస్థితులు చూసాం స్పష్టంగా వీళ్ళ మంత్రిగా చెప్పాడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆ రోజు చనిపోయినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టరు గౌతమ్ రెడ్డి ఐదు లక్షల అరవై వేలు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి పారిశ్రామిక రంగం అభివృద్ధి వల్లని ఇయా పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా ఉన్న పరిశ్రమలు ఏ విధంగా వెళ్ళిపోయినాయో మనకు తెలుసు ఇవాళ భవిష్యత్తు కనపడలా ఈరోజు చదువుకునే విద్యార్థులకు భవిష్యత్తు లేదు యువతకు భవిష్యత్తు లేదు అన్ని రకాలుగా మోసం చేశారు నమ్మి వేసినటువంటి దళితులు నూటికి ఎనభై శాతం వేసినటువంటి దళితులు పూర్తిగా దగా కాబడ్డారు ఈ ప్రభుత్వంలో అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ ఉన్న సప్లాన్ నాశనం చేశారు దళితులకి అమల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇలా ఆట ఆడుకుంటా ఉన్నారు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని హరిస్తూ ఉన్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రతిరోజు అపహాస్యం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాల రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు అపహాస్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవడో లేడు పక్కన ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు తానా తందానా అంటున్నారు సిగ్గు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు అసలు వీళ్ళ నోరా డ్రైనేజీ అన్నట్టుగా ఉన్న వీళ్ళ నోళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో ఒక మేనిఫెస్టో ముందస్తుగా ఒక ప్రణాళిక రిలీజ్ చేస్తే నిన్నంతా అత్యోసిన ఆంబోతుల్లాగా నిన్న ఉదయం నుంచి అరగంటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల మేనిఫెస్టో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి దాదాపు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్త గెలిచాడు ఆయన ఆయన తెలీదా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని నడుపుతా ఉన్నాడు మేము ఒక ప్రణాళిక ఇస్తే అసలు ఎందుకు పనికి మాలినాడు రకరకాలుగా ఎకతాయి చేస్తా వాడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నోళ్ళు అదుపులో పెట్టుకోండి రోజులు దగ్గర పడ్డాయి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు నాలుగేళ్లు పూర్తయిన సంబరాలు ఈరోజు జరుపుకున్నారు సంవత్సరం లోపే మీ బతుకు బండారం కాబోతా ఉంది తరిమి కొట్టే రోజులు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు తరిమి తరిమి తంతానికి ఏ వర్గాలు అయితే మీకు ఓట్లేసి నెత్తినెక్కించుకున్నారో ఆయా వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంది సమయం కోసం ఇంకా పది నెలలు తొమ్మిది పది నెలల్లోనే ఎన్నికలు వస్తాయి మీకు రోజులు దగ్గర పడ్డాయి మీకు రోజులు మారుతా నాలుగేళ్ళు కాదు నాలుగేళ్ళు అవుతుంటే మీకు సమయం దగ్గర పడతా ఉందని అర్థం దానికోసం సంబరాలు చేసుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ ప్రజలకు పెట్టినటువంటి పీడ ఇంకో సంవత్సరం లోపు విడుదల కాబోతుంది అప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ప్రజలందరూ కూడా చూసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికతో దానివైపు మొగ్గు చూపి ఖచ్చితంగా ఈ దుర్మార్గుని వదిలించుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ఈరోజుకి ఈ నాలుగేళ్లలో ఈ దేశంలోనే అత్యంత ధనిక ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి ధనికుడయ్యాడు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేనటువంటి ఆస్తులు అఫీషియల్గా ఉన్నటువంటి ఆస్తులే ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ఆస్తులు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఇరవై ఎనిమిది ముఖ్యమంత్రుల ఆస్తులు ఇతను ఒక్కడే ఆస్తి లెక్కేస్తే అంత ధనికవంతుడుగా ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక ధనిక సీఎంగా మారాడు ఈ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పరిపాలనలో రాష్ట్రంలోని పేదవాడు మాత్రం మరింత కుంగిపోయాడు ఈ రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో రెండు లక్షల నలభై వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి మీద భారాలు పడినాయి అంతేకాదు ఒక్కొక్క కుటుంబం మీద ట్యాక్సుల రూపంలో లక్ష యాభై ఒక్క వేయ నాలుగు వందల రూపాయలు భారాలు పడి నాలుగేళ్లలో ఒక్కొక్క కుటుంబం మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు పాలైపోయింది మొత్తంగా ఏడు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఒక్కొక్క కుటుంబం అప్పులు పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక్క ఛాన్స్ అని చెప్పి అనేక వాస్తవమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమో అపర కుబేరుడైపోయాడు ఇవాళ రాష్ట్రంలో రెండు వేల రూపాయలు నోటే కనబడపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ మా టార్గెట్ మేము ఎంత సంపాదించాలనుకున్నామో దానికి వంద రెట్లు ఎక్కువ సంపాదించామనే ఆనందంలో వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు పేదవాడమో ఇవాళ తినటానికి లేక పనులు లేక కుటుంబం ఒక్క పూటతో పస్తులతో పేదవాడిని అరిగిపోతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు వారీ మద్య నిషేధం అన్నాడు మద్యాన్ని వ్యాపారంగా మార్చి లక్షా ఇరవై వేల కోట్ల మద్యాన్ని నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అమ్మాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుకని డబ్బు మీద పిచ్చతో ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇసుక మైనింగ్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల లంచాలు కొట్టేశాడు సొంత జే బ్రాండ్ లిక్కర్లో నలభై ఒక్క వేల కోట్లు డబ్బులు సంపాదించుకున్నాడు ఇవాళ మైనింగ్లో కానీ ల్యాండు మైనింగు శాండు లిక్కరు అలాగే విద్యుత్ అనేకమైనటువంటి విభాగాల్లో దాదాపు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి డబ్బులు ఇది మాకు అందినటువంటి సమాచారం ఇంకా దీనికి మించి ఇంకెంత కొట్టేశాడు అనేది ఆ మహానుభావుడు చెప్పాలి దాని మీద ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అతను చేసిన అవినీతి మీద ఇందా రామయ్య గారు చెప్పారు ఆనందబాబు గారు చెప్పారు అనేకమైనటువంటి అంశాలు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడం కానీ ఏ విధంగా పరిపాలన నాశనం చేయడం కానీ అన్నింటి మీద ఇవాళ నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద తెలుగుదేశం పార్టీ ఛార్జ్ షీటు ఫైల్ చేస్తా ఉన్నాం దీనికి సమాధానం చెప్పాలా ప్రజలు నిన్న జరిగిన మహానాళ్ళలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రకటించినటువంటి ప్రిలిమినరీ ఫస్ట్ స్టేజ్ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ ఊపిరి పిలుచుకున్నాయి మళ్ళీ మా చంద్రాన్ని ఎప్పుడొస్తాడు ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాల్ని మళ్ళ సరైన మార్గంలో సంపన్నులు చేసే మార్గంలో ముందుకెళ్లే తెలుగుదేశం పార్టీయే సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ ఈ మహానుభావుడు చేసినటువంటి అనేకమైనటువంటి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో పేద వర్గాల్ని కుప్పకూల్చాడనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ చార్జ్షీట్ సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం అశోక్ బాబు గారు అందరికీ నమస్కారం అబద్ధాలు దుష్ప్రచారం మాట తప్పటం ఇది వైసీపీ ఫిలాసఫీ ఈ మూడింటిలో కనుక ప్రపంచంలో ఏదైనా పోటీ ఉంటే బస్ నవరు ప్రజలు అంటే ఏదైనా ఉంటే అది వైసీపీ పార్టీకి ఇవ్వాల్సిన తప్ప ఇంకో పార్టీ దరిదెబ్బలో ఉండరు ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే అమరావతి రాజధానిగా ఉండడానికి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మళ్ళీ ఆయన అధికారంలో రాగానే మూడు రాజధానులు ప్రకటించడం అలాగే ఇన్సైడర్ ట్రైడింగ్ జరిగిందని చెప్పి మరి టీడీపీ మీద చేసిన ప్రచారం హైకోర్టు కొట్టేస్తే తప్ప ప్రజలకు కూడా నమ్మకం లేని పరిస్థితి అంటే బహుశా గోబెల్స్ కనుక ఇప్పుడు దాకా బతుకుంటే వైసీపీ దగ్గరికి వచ్చి నేర్చుకునేవాడు ఆయన కూడా అంటే ఇటువంటి ప్రచారాలు ఎలా చేయొచ్చు అనేది ఇన్ని అబద్ధాలు బస ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా భారతదేశంలో ప్రపంచంలో చెప్పిన దాఖలాత లేవు అసలు వాస్తవాలు అంటే సూర్యుడు తూర్పు హృదయ ఇస్తానన్న వాస్తవం ప్రజలందరూ తెలిసినా కూడా కాదు పడమర హృదయస్తా అని చెప్పగల నేర్పు ఇవాళ వైసీపీ దగ్గర ఉందంటే మనం ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు ఎన్ని అబద్ధాలు ఎన్ని మాట తప్పటాలు ఉద్యోగస్తుల విషయంలో సిపిఎస్ వానలు రద్దు చేస్తా అన్నాడు ఇవాళ అడిగితే మా వల్ల కాదు మీకు జీపీఎస్ ఇస్తా అని చెప్పి అంటున్నాడు అలాగే అమరావతి విషయంలో కానీ అలాగే సిపిఎస్ విషయంలో కానీ నిరుద్యోగులకి రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తా చెప్పి ప్రచారం చేసుకుని ఉద్యోగ నిరుద్యోగులందరితో ఓటు ఎంచుకొని ఇవాళ జాబ్ క్యాలెండర్ అంటే దానికి అసలు అడిగే పరిస్థితి కూడా లేదు మనం ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఉంటుందో నిరుద్యోగులు కనుక ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఆశల మీద నీళ్లు చల్లి ఇవాళ నిరుద్యోగ యువతలో ఒక నిరాశ నిస్పృహ పెట్టిన వచ్చిన పరిస్థితికి ఈ జగన్ ప్రభుత్వం కారణమైంది ఇటువంటి అన్నీ కూడా మనం కనుక వాళ్ళ కుటుంబ వ్యవహారం తీసుకుంటే రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి హైకోర్టులో తను వేసి తన అధికారంలో రాగానే కేసు చేసిన పరిస్థితి ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి బహుశా ఏ రాజకీయ నాయకుడికి రాదు ఇవాళ మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి జగన్ రెడ్డి పడే పాటలు బహుశా అది ఈ క్రిమినల్ హిస్టరీలో ఇంక ఇంకా ఉండకపోవచ్చు మనకి కింగ్ఫిషర్ అధినేత కానీ అతను డైమండ్ బిజినెస్ మ్యాన్ ఎక్కడ లండన్లో ఉన్నాడో అతనికి రెడ్ కార్నర్ నోటీస్ వచ్చినా వాళ్ళు కూడా ఇంత దిగజారిపోయి అరెస్ట్ను తప్పించిన ప్రయత్నం చేయలేదనేది వాస్తవం అయితే వాళ్ళు ఇమ్మిగ్రేషన్ యాక్ట్ కింద షెల్టర్ పొందారే తప్ప ఈ స్థాయికి దిగజారి మొత్తం ఒక రాజ్యాన్ని అంటే ఒక రాజ్యాధికారిని తాకట్టు పెట్టి ఒక వ్యక్తి అరెస్ట్ని ఆపడం కోసం దిగజారిన పరిస్థితి లేదు ఇంకా కుటుంబ వ్యవహారాలు వస్తే మరి తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టిన పరిస్థితి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత అపవాద భారతదేశంలో మొయ్యలేదు మనకి రాజ్య జైల్లో ఉన్నప్పుడు తన ధర్మం ప్రచారం చేసిన తల్లి చెల్లిని ఇద్దరు కూడా ఇవాళ ఇంటి దరిదాపులో రాని పరిస్థితి మరి ఈ రకంగా అటు కుటుంబంలోనూ పరిపాలనలో కూడా మరి అబద్ధాలు మాట తప్పడం దుష్ప్రచారం మనం అబద్ధాలు చెప్తే దాన్ని కాదు ఇది అబద్ధం నిజని చెప్పచ్చు అలాగే మాట తప్పటం ఎన్నో విషయాల్లో మాట తప్పటం మద్య నిషేధం మద్య నిషేధం చేసి నేను ఓటు అన్న పరిస్థితి మరి ఇవాళ దాదాపు పదిహేను సంవత్సరాలకి మద్యం ఆదాయత తాకట్టు పెట్టి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చిన పరిస్థితి అంటే మద్య నిషేధం అనేది జరగదు జరిగిన ఆ భారం ప్రభుత్వం భరాయించాల్సిందే మరి ఇటువంటి అంశాలు ఇవాళ ఈ నాలుగు సంవత్సరాల్లో అమరావతి విషయంలో కానీ మద్య నిషేధంలో కానీ ఉద్యోగకు సంబంధించిన సిపిఎస్ విషయంలో కానీ రెడ్డి హత్య కేసు కానీ తిరుపతి సంబంధించిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది వెతికిచ్చండి అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఆ కేసు విథ్రా చేసుకోవడానికి సిద్ధమైన పరిస్థితి ఎక్కడుంది పింక్ డైమండ్ ఆయన స్పష్టంగా చెప్పాడు అసలు పింక్ డైమండ్ అనేది లేదు అని చెప్పి తిరుపతి సంబంధించిన ఆచార్యులు గారు మరి ఈ రకంగా అబద్ధ ప్రచారం ముప్పై ఐదు మంది డిఎస్పి ముప్పై ఐదు మంది కమ్మ సామాజిక వర్గం వారని అని చెప్పి ప్రచారం చేస్తే ప్రజలు కూడా నమ్మారు మరి ఈ రకమైన దుష్ప్రచారం అనేది జగన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు చేసినవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది ఇన్సైడర్ ట్రైడింగ్ వివేకానంద రెడ్డి మటర్ కేసు వరకు జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి సిపిఎస్ వరకు అలాగే అమరావతి నుంచి మూడు రాజధానుల వరకు విశాఖపట్నం రాజధాని పెడతాను వాడరు పెట్టాల ఇంక ఇంక ఉన్న టైం ఆరు నెలలు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే తను రాజకీయంగా నిలబడతాకి ప్రతిపక్షాన్ని మానసికంగా రాజకీయంగా దిగదార్చడాక లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతాక చేసిన ఇటువంటి అబద్ధాలు కానీ మాట తప్పిన అంశాలు కానీ దుష్ప్రచారం కానీ మేము అన్నీ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వం మీద పెట్టిన ఛార్జ్షీట్లో చేసాం పెట్టడం జరిగింది ప్రజలకు కూడా వాళ్ళు అర్థమైంది నిన్న జరిగిన మహానాడుతో మేమిచ్చిన మేనిఫెస్టో కంటే కూడా అది ఎంత ప్రభావం చూపిందో అంతకంటే ఎక్కువ ప్రభావం ఇవాళ వైసీపీ చేస్తున్న దుర్మార్గపు ప్రచారం మీద ఎక్కువ యుద్ధం జరుగుతుంది నిన్న జగన్ రెడ్డి ఢిల్లీకి వచ్చి వస్తే ఈ రాష్ట్రంలో కార్మిక నుంచి రిక్షా వరకు ఎందుకే జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడంటే అవినాష్ రెడ్డిని రక్షించుకుంటా వాస్తవం ఇవాళ ప్రజలందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి గోబెల్స్ నుంచి ప్రచారం ఎంత చేసినా ఎన్ని మాటలు తప్పినా ఎంత దుష్ప్రచారం చేసినా కూడా తెలుగుదేశం యొక్క నిజాయితీని తెలుగుదేశం యొక్క పాలనని తెలుగుదేశాన్ని ఆదరించే పరిస్థితి ప్రజల్లో వచ్చిందంటాకి నేను మహానాడే సాక్ష్యం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారం వదులుకునే రోజు దగ్గరలో ఉంది అది ఎంత తొందరగా వస్తే ప్రజలు కూడా అంత సంతోషిస్తారని చెప్పి ఈ షీట్లు అతను చేసిన దుష్ప్రచారాలు అబద్ధాలు అలాగే ఎక్కడెక్కడైతే మాట తప్పాడో అన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు పెడుతున్నాం మేము ఎమ్మెల్సీ శ్రీమతి అనురాధ గారు అందరికీ కూడా నమస్కారం అండి గత నాలుగు సంవత్సరాలుగా ఏదో బ్రహ్మాండంగా మేము పరిపాలన చేశాము అన్న చందాగా ఈరోజు వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు అలా సంబరాలు జరుపుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రశ్నలు వెయ్యక తప్పదు ఏం ఎందుకు చేసుకుంటున్నారండి సంబరాలు మీరు మహిళల విషయానికి వస్తే ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాధపడుతున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు కల్తీ మధ్యం అమ్ముతూ మరి భర్తల ప్రాణాలు కోల్పోయి తాళిబొట్లు తె తెగిపోయే విధంగా మీ పరిపాలన ఉంది అనే విషయం వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం లేని చట్టాన్ని తీసుకొచ్చి దిశ చట్టం కింద మేము అందరినీ కూడా ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష వేస్తాము అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చి పచ్చి అబద్ధాలు ఆడిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది అని చెప్పక తప్పదు ఒక దళిత మహిళ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలీస్ స్టేషన్ని దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి బోర్డు తగిలించుకొని ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఒక దళిత మహిళ అత్యాచారాలకు గురైతే ఇంతవరకు కూడా చర్యలు లేవు ఇదేనా మీ పరిపాలన ఒక మహిళ మతి స్థిమితం లేని అమ్మాయి నలుగురు గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాచారం చేస్తే ఇంతవరకు దాని మీద చర్యలు లేవు ఒక పక్క హోమ్ మినిస్ట్రీ ఒక మహిళ హెల్త్ మినిస్ట్రీ ఒక మహిళ ఇద్దరు మినిస్ట్రీలు ఉండి కూడా ఈ రోజు వరకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు అని అంటే ఎలాంటి పరిపాలన మీరు కొనసాగిస్తున్నారని అని మీ మనస్సాక్షికే తెలియాలి అదేవిధంగా ఆడపిల్లలకి మేము రక్షణ కల్పిస్తాము అన్ని రకాలుగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మైనారిటీ బాలిక దాచేపల్లిలో అత్యాచారానికి గురైతే అత్యాచారం చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే అనుచరుడైతే ఆ అనుచరుడిని రక్షించడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేసిందే కానీ ఆ మైనారిటీ బాలికకి ఈరోజు న్యాయం జరిగే పరిస్థితి లేదు మీరా మాట్లాడేది మహిళల గురించి మీరా ఉద్ధరించింది మహిళల గురించి అదేవిధంగా తల్లిని చెల్లిని తరిమేశారు ఒక చెల్లి న్యాయం కోసం ఢిల్లీ వీడుల్లో సుప్రీంకోర్టుల్లో హైకోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండటం ఎంత సిగ్గుచేటైన విషయమో మీరు గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇది కాకుండా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా గంజాయి మాఫియా ఎక్కడ చూసినా కూడా గంజాయి 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 నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఒక్క రూపాయి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఈరోజు మేము యువతని కూడా ఉద్ధరించేశామని మాట్లాడుతూ ఉన్నారు మైనారిటీల్ని ఉద్ధరించేశామని మాట్లాడుతూ ఉన్నారు మహిళల్ని ఉద్ధరించేశామని మాట్లాడుతూ ఉన్నారు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన ఈ ఈ పెద్ద మనిషి మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కలకు కూడా ఇవ్వకుండా మాట తప్పి మడమ తిప్పారు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు మెగా డిఎస్పి డిఎస్సి యా మెగా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా దాన్ని ఊసేలేదు అమరావతి రాజధాని మరి ఏకైక రాజధాని అమరావతి నేను పక్కనే ఇల్లు కొట్టుకుంట కట్టుకుంటున్నానని చెప్పి మరి నమ్మ బలికి ఈరోజు మాట తప్పడం జరిగింది మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేస్తాను అని చెప్పి మాట తప్పి మడమ తిప్పారు డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ కింద పది లక్షల వరకు పది లక్షల వరకు పెంచుతామని చెప్పి ఈరోజు దాని మాట ఊసేలేదు ఆ రకంగా మాట తప్పి మడమ తిప్పి రైతు భరోసా పన్నెండు వందల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఏడు వందల ఐదు వందలు కుదించి అది కూడా అరాకొరాగా ఇస్తూ మాట తప్పి మడమ తిప్పారు అన్నిటికీ మించి కేంద్ర మెడలో వంచి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈరోజు మాట ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పిన వీళ్ళు ఏ రకంగా సంబరాలు చేసుకుంటున్నారో ఆ పెద్ద మనుషులు చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అధికార ప్రతినిధి శ్రీ నజీర్ అహ్మద్ గారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ముఖ్యంగా రాష్ట్రంలో అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా తను పెట్టినటువంటి మేనిఫెస్టోను బైబిల్గా గ్రంథంగా ఖురాన్గా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒక్క అవకాశం ఇవ్వండి మీ తలరాతలు మారుస్తాను అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కోతలు వాతలతోనే తన పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా సామాన్య ప్రజల జీవన విధానాన్ని మార్చేటువంటి కార్యక్రమాలు తీసుకోకుండా జీవన ప్రమాణాలను పెంపొందించేటువంటి కార్యక్రమాలు తీసుకోకుండా ప్రతిసారి కూడా సామాన్యుల మీద అనేక రకాలుగా బాధుడు చేసేటువంటి కార్యక్రమాలని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ దిక్కుమాలిన అనేది ముఖ్యమంత్రిదని ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా పక్కనున్నటువంటి రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎనిమిది రూపాయలు పెంచి అమ్ముకునేటువంటి దౌర్భాగ్యపుటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెత్త పరిపాలన చేస్తూ చెత్త మీద పన్నేసినటువంటి దుష్టశక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాన్య ప్రజలకు నట్టెట్ట ముంచుతూ ప్రతి ఒక్క అంశంలో కూడా కేవలం జనాల్ని మభ్య పెట్టేటువంటి మాటలు చెప్పడం తప్ప వారిని ఆదుకునేటువంటి క్రమంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతేకాకుండా ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి అనేక రకాలుగా ప్రజల మీద పన్నులు బాదుతున్నటువంటి చాతకాని దద్దమ్మ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు చీదరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్రంలో స్మగ్లర్లకు రేపిస్టులకు హత్యలు చేసేటువంటి వాళ్ళకి ఒక పెద్ద దిక్కుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటువంటి క్రమంలో ముందుకు సాగుతా ఉన్నారు తను సొంతగా తన ఇంట్లో జరిగినటువంటి మర్డర్నే ప్రజల ముందు బహిర్గతంగా వచ్చి సిగ్గు లేకుండా అది ఆత్మహత్య హత్య అది యాక్సిడెంట్ అని చెప్పినటువంటి దిక్కుమాలినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా రాష్ట్రంలో అనేక మంది పేదల మీద దాడులు జరిగితే దళితుల మీద దారి దాడులు జరిగితే ముస్లిం మైనార్టీల మీద దాడులు జరిగితే వారిని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని దుష్ట శక్తుల్ని కాపాడినటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మైనార్టీలకు అండగా ఉంటాను అన్నగా ఉంటాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాల పాటు మైనార్టీల ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడేటువంటి మైనార్టీ సోదరులకు మూడు సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా షాదీ ముబారక్ ఇవ్వకుండా ఈ రోజు వరకు తాత్సారం చేసినటువంటి పరిస్థితులు ఆనాడు ఎవరైనా పెద్ద దిక్కుకున్నటువంటి ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ పెద్ద మనిషికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చంద్ర బీమాతో పెట్టినటువంటి పథకాన్ని మూడు సంవత్సరాల పాటు పక్కన పెట్టి ఈ రోజు కంటితుడు జరిగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో కేవలం తన దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏ పని కూడా చేయనటువంటి ముఖ్యమంత్రికి ఒక్క సంవత్సరం పాటు ప్రజలు భరించడానికి కూడా చాలా బాధపడతా ఉన్నారు అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమై ఈరోజు యువత యువత పెడదోవ పెట్టడానికి ముఖ్య కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన అనుయాయుల చేత గంజాయి కానీ గుట్కా గాని అటువంటి మాఫియాలను నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తన శాసనసభ్యులు ఇసుక మాఫియా దగ్గరచ్చి మైనింగ్ మాఫియా దగ్గర నుంచి గుట్కా మాఫియా దగ్గర నుంచి గంజాయి మాఫియా వరకు ఇన్వాల్వ్ అయిన కూడా వాళ్ళని కాపాడుకునేటువంటి క్రమంలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి కార్యక్రమంతో ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలు రాబోయేటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు కూడా తిరగబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద తెలుగుదేశం పార్టీ చార్జ్షీట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అదొక మోసకారి పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన రాజ్యాంగ వ్యతిరేక పాలన ప్రజాహంతక హంతక పరిపాలనది చివరికి తానే ఒక హత్య కేసులో పీకలలోతు కూరుకుపోయిన పరిపాలనది పరిపాలన పైన తెలుగుదేశం పార్టీ ప్రజా చార్జ్ షీట్ విడుదల చేస్తోంది ఈ చార్జ్ షీట్ ప్రతి ఇంటికి చేరేటట్లుగా ప్రతి వ్యక్తికి అందేటట్లుగా ఈ నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పరిపాలన అందరూ తెలుసుకునేటట్లుగా మేము ఈ రోజున ఛార్జ్షీట్ మాలెద్రి గారు మీరు కూడా రండి సార్ ఈ షీట్ ప్రతి ఇంటికి చేరేటట్లుగా కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఈ చార్జ్ షీట్ మేము అందరి ముందు విడుదల చేస్తున్నాం రైట్